అందరికీ నమస్కారం. తాళపత్ర నిధి రహస్యాలకు స్వాగతం. అమావాస్య పౌర్ణమి రోజుల్లో రోగం తిరగబెడుతుందా? రోగాలే కాదు పిచ్చు కూడా ముదురుతుంది అంటారు. చంద్రుడు జలకారకుడు. పౌర్ణమి నాడు సూర్యచంద్రులు భూమికి రెండు వైపులా ఒకే స్థాయి ఆకర్షణ కలిగి ఉంటాయి. అలాగే అధిక శక్తి బలహీనం చంద్రునిలో ఈ రెండు రోజులు ఉంటాయి. మన శరీరంలో కూడా నీరు ఉంటుంది. చంద్రుడు నీటికారకుడు కావున విపరీతంగా ఆకర్షిస్తాడు. అందువల్ల వ్యాధిగ్రస్తులు ఒకింత ఎక్కువ వేదనకు గురి అవుతారు. మడిబట్టలతో పూజ వంటెందుకు చేస్తారు? భగవంతునికి శుచి శుభ్రత అంటే ఎంతో ఇష్టం. నీ ఇష్టాన్ని గౌరవించి నిన్ను పూజిస్తున్నాము అని భావన. మడి మీద పూజ చేస్తూ స్వామి అన్యులెవ్వరిని తాకకుండా నీకోసమే భక్తితో ఈ మడి ధరించాను, వస్త్రం ఆరే వరకు నీ సేవే. మడి వస్త్రంతో చేసే పూజ పరమార్థం అదే. అలాగే వంటగదిలో మాసిన బట్టలతోనూ రాత్రి ధరించిన బట్టలతోనూ వంట చేయడం ద్వారా అనేక క్రిములు వంటలోకి వెళ్ళవచ్చు. భక్తి శుభ్రతతో పాటు మడిబట్ట ధరించడం వల్ల శరీరంలోని వేడి బయటికి పోదు.